నా పేరు చొక్కాకు లక్ష్మి. మాది విజయనగరం జిల్లా తమ్మరాజుపేట గ్రామం. మా అమ్మ పేరు నారాయణమ్మ, మా నాన్న పేరు సత్యం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా జాబ్ చేసి 10 మందికి ఇన్స్పైర్ అవ్వాలనేది నా డ్రీమ్. నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మా పేరెంట్స్ ఇద్దరు కూడా చెన్నైలో ఉండి కష్టపడి మమ్మల్ని చదివించేవారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. నా ప్రతి విషయానికి నా వెనకుండి నన్ను నడిపించింది మా అన్నయ్య. ఏ సహాయం వచ్చినా సరే, ఎందులో ఏ కష్టం వచ్చినా, ఎందులో ఏ హెల్ప్ కావాలన్నా సరే నన్ను ముందుకు నడిపించి నా వెంట ఉన్నది మా అన్నయ్య. మా చదువుకి కావాల్సిన ప్రతి రూపాయి కూడా మమ్మలు చెన్నైలో ఉండి రాత్రి పగలు కష్టపడి సంపాదించింది. వాళ్ళ చెమట చొక్కే ఈరోజు మా విజయానికి, మా ఎదుగుదలకి కారణమైంది. తల్లిదండ్రులు లేకపోతే ఏ పిల్లలు కూడా పైకి అనేది ఎదగలేరు. అది మాత్రం అక్షరాల సత్యం. నేను చిన్నప్పుడు చాలా ఫేస్ చేశాను. ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ మా దగ్గర లేరు. కానీ సరే, మా పేరెంట్స్ని ఎలాగైనా సరే అంత మా కోసం అంత కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని మేము తగ్గించాలి, వాళ్ళకి ఒక రెస్ట్ కల్పించాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదివాం. నేను 2019లో 10th క్లాస్ అయింది. 10th క్లాస్లో కొంచెం తక్కువ మార్కులే వచ్చిన మళ్ళీ ఇంటర్లో చాలా కష్టపడ్డాను. ఇంటర్లో నా హెల్త్ కూడా బాగాలేదు. కానీ ఎలాగైనా మంచి మార్క్స్ సంపాదించాలి, నా పేరెంట్స్కి నేను మంచి విలువని గౌరవాన్ని సమాజంలో ఇవ్వాలి అనే ఆశతో చాలా కష్టపడ్డాను. నా కష్టానికి మా తల్లిదండ్రులు ఎంత ఇదయ్యారో, నెక్స్ట్ వన్ నా గురువులు కూడా నాకు అంతే సపోర్ట్ చేశారు. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎందులో ఏ డౌట్ వచ్చినా నీకెందుకు మేము ఉన్నామమ్మా అని వెనకుండి నడిపించేవారు. ఎందులోని కూడా నీ వల్ల ఏది కాదు అనే మాట నాలో రాకుండా వాళ్ళు ఇన్స్పైర్గా చేస్తూ నన్ను అంతలా ముందుకు నడిపించారు. అలాగే నాకు ఫస్ట్ నుంచి కూడా పోలీస్ అవ్వాలనేది నా డ్రీమ్, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే పోలీస్, ఇప్పుడు పోలీస్ అంటే అంతా కరప్షన్లా ఉంటుంది. కానీ ఈ కరప్షన్ లేకుండా అసలు సమాజాన్ని బాగు చేయాలి అనేది నా ఉద్దేశం. 10 మందికి ఇన్స్పైర్గా మారాలి. నేను ఒక ఆడపిల్లని, ఎంతోమంది ఆడపిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. అదే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే మనల్ని చూసి ఎదుటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అమ్మాయి చదువుకుంది, నేను నా కూతురిని చదివించాలి, నా పిల్లల్ని చదివించాలి అనే విధంగా వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారనేది చిన్న ఆశ. అలా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని చదివించడానికి నేను ఒక ఇన్స్పైర్గా మారాలి అనేది నా ఆలోచన. అందుకే నాకు పోలీస్ అవ్వాలనేది డ్రీమ్, చాలా ఇష్టం కూడా, పిచ్చి. సో కొన్ని రోజుల తర్వాత నా ఇంటర్వ్యూ రీసెంట్గా 2021లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ అవ్వాలంటే ఏదో ఎంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకైనా కొంచెమైనా కోచింగ్ లేకపోతే వాళ్ళకంటూ ఒక గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ లేకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు, అది ఎంత హార్డ్ వర్కర్స్ అయినా సరే. సో తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఏపీలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదంటే పోలీస్ అండ్ కానిస్టేబుల్స్కి శామ్ ఇన్స్టిట్యూట్ అని విన్నాను. అందరూ చెప్పడం మాత్రమే, కానీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ నేను ఇక్కడికి వచ్చి 3 మంత్స్ అవుతుంది. ఈ 3 మంత్స్లో చాలా చూశాను. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కానీ ఇంకా ఎడ్యుకేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సబ్జెక్టు ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైనా సరే ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తారు, అంత బాగుంటుంది ఇక్కడ స్టాఫ్. నాలెడ్జ్ పరంగా శామ్ ఇన్స్టిట్యూట్ మాత్రం చాలా గ్రేట్. ఇక్కడ స్టాఫ్ కానీ, ఇక్కడ కోఆర్డినేటర్స్ కానీ, ఇంకా డైరెక్టర్ సార్ అంటే సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా ట్రీట్ చేస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటారు, వాళ్ళ కష్టాన్ని తీరుస్తారు. నేను రీసెంట్గా నావీ ఎస్ఎస్ఆర్ రాశాను. దానిలో వెంటనే నా ఈవెంట్స్ కూడా అయిపోయి జాబ్ కూడా నావీ ఎస్ఎస్ఆర్లోనే వచ్చింది. నావీ ఎస్ఎస్ఆర్ అందరూ అంటే డిఫెన్స్లో కష్టంగా పేపర్ ఇచ్చేది ఏంటంటే నావీ పేపరు. సో దాన్ని కూడా నేను గెయిన్ చేయగలిగానంటే దానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్. ఇంకా ఇక్కడికి వస్తే పక్కా జాబ్ వస్తుంది. కానీ కష్టపడే తత్వం అనేది మనలో ఉండాలి. మన పేరెంట్స్ ఇంతలా కష్టపడి మనల్ని చదివిస్తున్నారు అనే ఆలోచన నీలో ఉంటే నువ్వు తప్పకుండా జాబ్ని గెయిన్ చేస్తావు. కానీ నా తల్లిదండ్రులు అలా ఇచ్చేస్తే నాకేం, నేను సరదాకి అలవాటు పడతాను, నా జీవితం నాది అని అనుకుంటే ఎవడు ముందుకు వెళ్ళలేడు. కష్టే ఫలి అన్నారు. ఈరోజు కష్టపడితేనే రేపటి భావితరం అంతా సుఖంగా ఉండగలం. కానీ ఈరోజు సుఖానికి అలవాటు పడితే జీవితాంతా ఇంకా కష్టపడాలి. కష్టం లేకుండా ఏదీ రాదు. సుఖం అనేది కావాలంటే ఫస్ట్ కష్టం, తర్వాతే సుఖం వస్తుంది తప్ప ఫస్ట్ సుఖానికి అలవాటు పడితే ఇంకా
నీ పేరెంట్స్ని కష్టపెట్టాలి. రేపు పొద్దున నువ్వు ఎవరిని చేసుకుంటావు, నీ పిల్లలు అందరూ స్ట్రగుల్ అవ్వాలి. ఈరోజు కష్టమే రేపటి యొక్క ఫలితం. సో ఈ ఇన్స్టిట్యూట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను వచ్చి 3 మంత్స్ అవుతున్నా, నేను వేగంగా జాబ్ గెయిన్ చేయగలిగాను. లాస్ట్ మంత్ 13th నేను ఎగ్జామ్ రాస్తాను, 2 మంత్స్ అయింది నేను వచ్చి. 1 మంత్లో ఈ 2 మంత్స్ ప్రిపరేషన్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నాకు స్టేజ్ ఫియర్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆ స్టేజ్ ఫియర్ కూడా పోయింది. నేను రోజు చాలా కష్టపడి చదివేదాన్ని, ఎందుకంటే నా తల్లిదండ్రుల యొక్క కష్టం నాకు తెలుసు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు తప్ప ఏ పేరెంట్స్ డబ్బు ఉండి అధికారం ఇక్కడ చాలా తక్కువ. అందరూ పేదవారులే. సో ఆ పేద తల్లిదండ్రుల కష్టానికి అందరూ మంచి ఫలితాన్ని ఇచ్చి, వాళ్ళకి సమాజంలో గుర్తింపును కలిగించి, మీకు సమాజంలో గుర్తింపు తెచ్చుకొని 10 మందికి ఇన్స్పైర్గా మారుతారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్ కోసం కాకపోయినా మీ లైఫ్, మీరు 10 మందికి ఇన్స్పైర్ అవ్వడం కోసం, మీకు సమాజంలో గుర్తింపు రావడం కోసం కష్టపడండి. ఎస్పెషల్లీ గర్ల్స్, ఏది గర్ల్స్ వల్ల కాదు 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 అంటారు, కానీ అమ్మాయి తలుచుకుంటే ఏ అమ్మాయి అనే కాదు, ఎవరు తలుచుకున్నా సాధించగలరు. సాధించగలగననే సత్తా, ఆ హార్డ్ వర్క్ ఉంటే కంపల్సరీ సాధిస్తారు. కానీ నా వల్ల ఏది కాదనుకుంటే ఏది అవ్వదు. మన యొక్క ప్రయత్నం, మన యొక్క ఆత్మవిశ్వాసం, నమ్మకమే మన జీవితానికి విజయాన్ని ఇస్తుంది. సో శామ్ ఇన్స్టిట్యూట్ కూడా నా విషయంలో చాలా కష్టపడింది. రోజు ఇక్కడ గ్రౌండ్ వర్క్, ఇక్కడ ఎడ్యుకేషన్, ఈ క్లాసెస్ అన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈరోజు నేను ఎంతమందికి ఇన్స్పైర్గా మారుతాను అని అనుకున్న, సమాజంలో నాకు ఈ గుర్తింపు ఉందన్నా సరే, దానికి ఫస్ట్ రీజన్ శామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ శామ్ సార్ అండ్ థ్యాంక్ యూ శామ్ ఇన్స్టిట్యూట్.